చెన్నై సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. ఫిలిం నగర్ అనగానే జూబ్లీస్ పక్కనే అంతా ఈ చుట్టుపక్కల అందరూ సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు హీరోలు అంతా. ఆ ఫిలిం నగర్ ఎలా ఉండేది అండి? అసలు ఫిలిం నగర్ మొత్తం కొండలు, గోతులు, చెరువులు, కుంటలు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫస్ట్ మోహన్బాబు గారు కట్టేటప్పుడు నేను రామానాయుడు గారు కట్టాడు ఫస్ట్. దానికంటే కూడా ఫస్ట్ ఈయన కట్టాడండి, మన రాఘవ గారు అని చెప్పి ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన ఫస్ట్ బిల్డింగ్ కట్టింది ఆయనే ఫిలిం నగర్లో. దాని తర్వాత రామానాయుడు గారు కట్టారు. రామానాయుడు గారు కట్టిన తర్వాత రామానాయుడు గారు స్టూడియో కట్టారు. ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో స్టూడియో కట్టారండి ఆయన రామానాయుడు గారు. దాని తర్వాత ఇంకా ఏరియా వైజ్గా ఒకళ్ళు పెంచుకుంటూ వచ్చారు. రాజప్రసాద్ గారు ఎవరో జగపతి భగవాడు ఫాదరు, ఆయన ఇల్లు కట్టాడండి. ఆయన ఇల్లు కట్టిన తర్వాత వరుసగా ఒకళ్ళు వచ్చేసారండి. అసలు మొత్తం ఫస్ట్ చూస్తే మొత్తం గుంటలు, మన పనికిరావు భూములు అనిపిస్తుంది. అయినా ఎవరి కాళ్ళు లెవెల్ చేసుకుని వంద గజాల వాళ్ళు కూడా నీట్గా కట్టుకున్నారండి. అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందండి ప్లాట్లు అన్నీ, గవర్నమెంట్ ఎఫ్డీసీ ఇచ్చిందండి. అది ఆక్షన్లో 84లో ఆక్షన్ ఇచ్చారండి. ఇక్కడ ఏది లాటరీ సిస్టమ్, పనిచేసే వాళ్ళందరికీ లాటరీ సిస్టమ్ తీసి ఒక్కొక్కరికి ఆ రోజుల్లో ఏంటి ఒక్కొక్క ప్లాట్కి 100,000 రూపాయలు, 50,000 అంత ఉండేది. ఏది 400 గజాలు, 300 గజాలు వాటికి, 100 యార్డ్స్కి ఏమో 50,000, 30,000 అట్లా ఇచ్చారు. వీళ్ళు కట్టింది గవర్నమెంట్కి ఎంత అండి? 5,000 ఏమి కట్టారు అంతే ప్లాట్కి. తర్వాత ఎవరు కట్టిన వాళ్ళు పెట్టిన లేదు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోవాలి. ఏదైనా ఫైనల్గా హైదరాబాదు ఒక 40-50 కిలోమీటర్లో ఇలాంటి మంచి ఏరియాలు అయితే రాబోతున్నాయని అయితే మనం 15 సంవత్సరాల్లో సరౌండింగ్ మొత్తం ఏ ఏరియాకి ఐరా సెంటర్ చేస్తారండి. కానీ ఒకటి ప్రచారం నడుస్తుంది సార్, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం, అపార్ట్మెంట్లో వచ్చి కొన్ని 100,000 ఎస్ఎఫ్టీ ఖాళీగా ఉన్నది అని చెప్పి. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అపార్ట్మెంట్లు అనేది కొన్ని రెసిడెన్షియల్గా బ్రహ్మాండమైన బిజినెస్ దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో. అది మాత్రం ఆగదండి. దేనికంటే ఎవరైనా అపార్ట్మెంట్ కొనుక్కొని రెంట్కి ఇచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది దాన్ని కొనుక్కొని రెంట్కి ఇచ్చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ రెసిడెన్షియల్ లేదు, కానీ కమర్షియల్ కొన్ని మార్కెట్లు కొంచెం డల్ అయినాయి. ఎందుకంటే సీజన్ లేదు ఇప్పుడు కరెక్ట్గా, సాఫ్ట్వేర్ కంపెనీలు కొంచెం తర్వాత ఆటోమేటిక్గా జరుగుతాయి. రేపు మళ్ళీ జనవరి తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటాయి. అది కొన్ని మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుంది ఏంటండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తెలుసు కదా మీకు ఎవరికైనా. ఆ రకంగా కొంత ఒకసారి గ్యాప్ వస్తుంది అయితే అన్నీ ఎక్కడ ఖాళీ అనేది లేదండి. అన్ని బట్టి మాటలు మీకు ఎవరు చెప్పారా, కానీ నాకు తెలిసిన వరకు అయితే ఏ వేరే వాళ్ళు బ్రహ్మాండంగా కట్టారు, వాళ్ళు అమ్ముకున్నారు బ్రహ్మాండంగా. మై హోమ్స్ వాళ్ళు ఎన్ని కట్టారు, అన్ని సీల్ అయిపోయినాయి, ఏం ఖాళీ లేవు. అసలు హైదరాబాద్ తిరగలేదండి వీళ్ళు ఎవరైనా సరే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా అసలు. అదే నేను చెప్తున్నాను, 3-4 కోట్ల అసలు ఏదైనా సరే. ఇప్పుడు మా జనవరి సైడ్లోనే మేము 3 కోట్లు అంటే వామ్మో అనుకున్నాం. అది ఎంత అయింది అనుకున్నారు? మా జనవరి సైడు 12 కోట్లు అయింది. ఇప్పుడు 12 కోట్లు మేము 10-30 లక్షలకి అప్పుడు కొన్నామండి. ఈరోజు అది 12 కోట్లు 10 కోట్లు అడుగుతున్నారు ఏరియా. అసలు చెప్తున్నా, అసలు ఏరియాల్లో ఆ రేంజ్లో జరుగుతుంది. ప్రతి ఏరియా కూడా మనం తీసేయడానికి వీల్లేదండి. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం నాకు తెలిసిన వరకు, నేను చూసిన ఏరియాని నేను అప్పుడు చూసినప్పటికి ఇప్పుడు చూసినప్పటికి సంబంధం లేదు. ఏ ఏరియా పోయినా ఎక్కడ తక్కువ లేదండి. ప్రతి ఏరియా డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు కొత్తగా విజయవాడ సైడు ఇంకా నెంబర్ వన్. అక్కడికే వస్తున్నా, అక్కడ విజయవాడ ఈస్ట్, ఈస్ట్ ఈస్ట్లానే ఉండిపోయింది. అప్పటికి ఇప్పటికి అలానే ఉంది. ఆ సైడ్ ఎక్కువ ఇన్వెస్టర్స్ మొగ్గు చూపట్లేదు, అంటే అక్కడ డెవలప్మెంట్స్ లేవని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ అక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్ల శ్రీశైలం అయితే మనకి విపరీతంగా డిమాండ్ ఉంది. ఏంటి సార్ ఇటు విజయవాడ వైపు ఎందుకని ఒకసారి అక్కడ సైడ్ ఆగిపోవడం కారణం ఏంటంటే, మెయిన్ అదే వాటర్ ప్రాబ్లం వరకే వచ్చింది. గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వచ్చి మీకు తెలుసు నల్గొండ వరకు కూడా ప్రాబ్లం ఉందండి. చిన్న వాటర్ ప్రాబ్లం చెప్పడానికి లేదండి, అటు పక్క రామోజీ ఫిలి సిటీ అంత పెద్ద సిటీ. ఆయన సుట్టు ఆయన కూడా లేదు కదా, ఆయన తెప్పించుకుంటారు ట్యాంకర్స్ బయట వాటర్ ఆయన వాడేది. ఈ వాటర్ ఆయన లోకల్ వాడేది ఓన్లీ స్నానం చేయడానికి వాటికి వాడతారు తప్ప నోట్లో పోసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మంచి ల్యాండ్ ఉంది అక్కడ, ఎంత ల్యాండ్ ఉన్నా కానీ ఇది లేదు వాటర్, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత, ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చాకనే ఇప్పుడు అందరూ మళ్ళీ ఆ ఏరియాకి వెళ్తున్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఏరియా ప్రజల ఏరియాకి వాటర్ సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ సప్లై. కానీ సిటీ మొత్తం మీద తీసుకున్నట్టు తక్కువ రేట్లో ఆ ఏరియాలో ఉన్నాయి ఇప్పుడు. అవును, ఇప్పుడు కూడా తక్కువ అక్కడేనండి, 30,000 దొరుకుతాయి మీకు అక్కడ గజం. 30,000 దొరుకుతాయి. ఆదిబట్ల మనం తీసుకున్నాం అంటే అటు దగ్గర అవుతుంది. ఆదిబట్ల మళ్ళీ మీకు వాటర్ ప్రాబ్లం లేదు. మళ్ళీ ఆదిబట్ల నెంబర్ వన్ ఏరియా. అసలు వ్యవసాయ భూములు బ్రహ్మాండం ఉన్నాయి అక్కడ. ఇక్కడ లేవు, డ్రై ఏరియా ఇది మొత్తం. రామోజీ ఫిలి సిటీ దాటిన తర్వాత అది కూడా కొంత దూరమే మీకు, చౌటపుల వరకే. మళ్ళీ చౌటపుల తర్వాత బ్రహ్మాండం అనే వాటర్ ఉంది. మళ్ళీ చౌటపుల దగ్గర కొంత నల్గొండ కొన్ని ఏరియాలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నల్గొండ అసలు మెయిన్, నల్గొండ జిల్లా మొత్తం ఫేమస్ మైనస్ అవడం కారణం ఈ వాటర్ వాళ్ళే కదండి. చాలా మంది ఆ సైడ్ తీసుకోవాలంటే క్లోరిన్ వాటర్ ప్రాబ్లం మెయిన్ అంతే. కొంత ఆందోళనకి
ఎందుకు రిస్క్ అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఆలోచన మారింది అటు సైడ్? ఏమి లేదండి, అలాంటిది ఏం లేదు. అందరూ తీసేసుకుంటున్నారు, బాగా తీసుకున్నారు, ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. గవర్నమెంట్ వాటర్ సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్రమాణం సప్లై ఉందండి. ఏం సార్ ఖమ్మం వరంగల్ సిటీలో కలిసిపోయినాయి అండి. అది మరీ నెంబర్ వన్ అయిపోయింది. ఖమ్మం వరంగల్కి ఏముందండి, బ్రహ్మాండ ఏరియాలు మొత్తం వెంచర్లు చూసారు ఈ మధ్య? వరంగల్ అయితే నాకు తెలిసి ఇంకా వరంగల్ తొరూరు సిటీలో మధ్యలో తొరూరు ఐడియా ఉంది మీకు? వరంగల్ తొరూరు, తొరూరు తర్వాత ఖమ్మం, మంచి వెంచర్లు ఉన్నాయి వరుసగా అన్ని ఎకరాలు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత మైనింగ్ కూడా ఆ రోడ్లో ఉన్నాయండి. దానివల్ల మీకు ఆ ఏరియా మొత్తం కలిసిపోవచ్చు చెప్పలేము. ఇంతకుముందు గుంటూరు విజయవాడేది అనేవాళ్ళు కదా, అట్లా సేమ్ నాకు తెలిసి వరంగల్ హైదరాబాద్ కూడా సేమ్ అలా కలిసి చెప్పలేము. అసలు వరంగల్ వెళ్ళిపోయి ఈ మధ్య చూస్తే నేను జనగాం వెళ్తుంటే జనగాం వచ్చింది నాకు తెలియలే. యాదగిరి కూడా దాటంగానే జనగాం వచ్చింది. జనగాం తెలియలే నాకు మొత్తం అట్లా ఉన్నాయండి. మొత్తం వెంచర్స్ ఏంటి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏంటి, మధ్యలో హోటల్స్ ఏంటి, అసలు అన్నీ జనగాం వరకు మీకు సిటీ కలిసిపోయింది. యాదగిరి కూడా కొట్టడానికి ఏమైనా పెరిగే అవకాశం పెరుగుతాయి. ఆ ఏరియా కూడా బాగానే ఉందండి. ఆ ఏరియా కూడా భూమి వచ్చింది, మళ్ళీ స్లో అయిపోయింది. మళ్ళీ స్లో కాదండి, ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మీకు తెలియదు కాదు, మార్కెట్ కొంతమంది ఏం చేస్తారంటే కావాలని కొంతమంది బ్యాడ్ చేస్తుంటారు. ఆ ఏరియా ఏముంది అనవసరం అక్కడ పెట్టి ఏం చేస్తామని చెప్పేసి ఇలా కొంతమంది చేస్తుంటారు. తప్పితే అలాంటిది ఎవరో నమ్మకూడదు. ఎందుకంటే రింగ్ రోడ్ చూసుకోవాలండి మనం ఫస్ట్. రింగ్ రోడ్ ఏదైనా రింగ్ రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది కదండి. యాదగిరి గుట్ట రింగ్ రోడ్ ఆఫీస్కి రావాలన్నా ఒక 30 కిలోమీటర్ యాదగిరి గుట్ట అంటే ఒకప్పుడు మేము 1 గంట 2 గంటలు పట్టేదండి. ఇప్పుడు ఏముందండి 40 నిమిషాలు యాదగిరి గుట్ట ఉంటున్నాం. మరి ఇది ఎంత కన్వీనియంట్ ఉంది మనకి. సో జడ్చల్ దాకా పోయినప్పుడు ఇటు దగ్గరలో ఉన్న యాదగిరి జడ్చల్ కూడా అంతే కదండి. జడ్చల్ కూడా మీరు 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. 70 కిలోమీటర్లు ఉంది యాదగిరి రోడ్ తీసుకున్నారంటే కేవలం 60 కిలోమీటర్లు కూడా అంతే. ఒకటే చూసుకున్నా కానీ ఇంకా రింగ్ రోడ్కి మన యాదగిరి గుట్ట 40 కిలోమీటర్లేనండి, 60 కూడా కాదు 40. అసలు పొల్యూషన్ ఉండదు, నీట్గా ఉంది. రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఇచ్చారండి గుట్ట వరకు. గుట్టే కాదు మీకు జనగాం వరంగల్ వరకు రోడ్డు మన పోటిరాక రోడ్డు బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి. మరి అక్కడ బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. ఒక టోల్గేట్ తప్ప ఎక్కడ ఆగే పని లేదు. చాలా బాగుంది.